बीसी మైనారిటీల గురించి దయచేసి మీరు మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పి నేను మనవి చేస్తాను. ఏం చేశారు మీరు గత కాలంలో? ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా ఆ వర్గాలు టీడీపీ పార్టీని దూరంగా పెట్టారో కూడా మీ అనుభవంలో ఉంది. వాళ్ళ గురించి జగన్ గారు కాకపోతే ఎవరు చేస్తారు? గతంలో వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చేస్తే, ఇప్పుడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరాలుగా ఈ వర్గాల పట్ల ఆయన చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు అందరూ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను. ఎడ్యుకేషన్లో, విద్యారంగంలో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు చదువుకోవాలి, చదువుకోవడం ద్వారానే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు ఎదుగుతారనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఆ వర్గాలని అభివృద్ధి కొరకు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇలాంటి ఆలోచన ఎప్పుడన్నా గతంలో మనం అధికారంలోప్పుడు చేశారా మీరు? దయచేసి ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మైనారిటీస్ గురించి కూడా నిన్న మీరు మాట్లాడినట్టుగా చూశాను నేను. మైనారిటీ వర్గాలకి 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా విద్యారంగంలో చాలా ముందేసి దేశంలో మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఉన్న మైనారిటీ వర్గాలు బాగా అభివృద్ధి చెందడానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ విషయంలో ఏమన్నా ఎవరికైనా అనుమానం ఉందా? ఎందుకు అలా మైనారిటీస్ గురించి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, నేను చేస్తానని చెప్తాం, ఎంతవరకు కరెక్ట్? అది ఎస్టీల గురించి మాట్లాడు. ఎస్టీ సీట్స్లో ఎప్పుడైనా గత 2014 కానీ 2019 కానీ ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు కదా. ఎస్టీ వర్గాలకు ఎంత నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఎన్నికలు కాన్సిక్యూటివ్ రెండు ఎలక్షన్లు అన్ని సీట్లు, ఎస్టీ సీట్లన్నీ కూడా వైసీపీకి వచ్చాయి. అది ఎస్టీ వర్గాలకి మీరు అంత చేస్తే ఎస్టీ వర్గాలు వచ్చేవాళ్ళ? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు? ఎందుకు ఎస్సీ సీట్లు 29 సీట్లు ఉంటే ఎస్సీ సీట్లు కేవలం ఒక్క సీటు టీడీపీకి ఇచ్చి 28 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? ఆ వర్గాలకి అంత టీడీపీ మీద నమ్మకం ఉంటే ఒక్క సీటు, అది కూడా బై ఛాన్స్, బై మిస్టేక్. ఎస్టీ వర్గాలు అయితే ఒక్క సీటు కూడా ఇవ్వాలి, అన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎస్సీ వర్గాలు 29 కానీ 28 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఆ వర్గాలకు ఎంత విశ్వాసం పొందాడే? బీసీ వర్గాల గురించి మాట్లాడాలంటే బీసీ వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మొన్న ఎన్ని కార్పొరేషన్లు పెట్టాడు బీసీ వర్గాలకి? అలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా టీడీపీ అధికారం ఉన్నప్పుడు? ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు? మంత్రివర్గంలో ఎన్ని మంతమందికి ఇచ్చారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి 25 మంత్రివర్గం ఉంటే, మంత్రులు ఉంటే 25 మందిలో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవ్వాలి. బీసీలకి 12 మంది బీసీలకి ఇచ్చారు, 5 మంది ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, మైనారిటీస్కి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఒక కాపుకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇలాంటి ఆలోచన, ఇలాంటి వినూత్నమైన సామాజిక న్యాయం ఎప్పుడన్నా టీడీపీ ఆలోచించిందా? ఒకసారి ఆలోచించమని లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఏది ఎట్లా ఈ వర్గాల గురించి, ఈ వనరబుల్ సెక్షన్స్, ఈ వీకర్ సెక్షన్స్ గురించి వైసీపీ ఎంత ముందుకు వచ్చిందో, ఎంత చేసిందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఉన్నాయి. ఎన్ని సీట్స్? రాజ్యసభ సీట్లు అయితే బీసీ వర్గాలకు ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారికి, మస్తానయ్యకి, మోపిదేవి రమణకి, మరి బోస్ గారికి, ఇలాగ అలాంటి సామాన్య రాజ్యసభ ఇవ్వడం ఎప్పుడన్నా ఊహించారా? ఎప్పుడన్నా సాధ్యమవుతుందా మీ హయాంలో? అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి, మహిళల గురించి మనం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరికంటే, ఈ దేశంలో అందరు రాష్ట్రాల కంటే, అన్ని రాజకీయ పక్షాల కంటే కూడా ఆయన ముందున్నాడు. మహిళా వర్గాలకు ఎంత అవకాశం ఇచ్చాడు? ఒక మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎప్పుడైనా ఎక్కడ విన్నామా అది? అది సాధ్యమేనా? అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఎంతమంది మహిళలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు? నిన్న గవర్నర్ కోటాలో 2 వస్తే ఒక బీసీ మహిళకి, ఒక ఎస్టీ అతనికి ఇచ్చారు. అలాంటి సామాజిక న్యాయం మరి ఎవరికైనా సాధ్యమవుతుందా?
ఒకసారి ఆలోచించమని చెప్పి వారికి ప్రతిపక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందువల్ల పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈ పేద వర్గాలకి బాగా అవసరమైన అంశాలు ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రంగాల్లో నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళందరి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషిని అనన్య సామాన్యమైంది. దాన్ని ఎట్లా అంచనా వేస్తారు, దానిలో దాన్ని ఎలా అధిగమిస్తారో మీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉంది, అసలు ఏమైనా చెప్తారా ఆ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే? అలాంటి ఏం చెప్పకుండా ఆ వర్గాల్లో ప్రభుత్వం ఏం చేయట్లేదని అంటే అది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందువల్ల దళితుల గురించి, మైనారిటీస్ గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, బీసీల గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికే వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు, వాళ్ళకి చాలా చేశారు, ఇంకా చేయటానికి కూడా ముందుకెళ్తూ ఉన్నారు. యువగళం పాదయాత్ర మొత్తం కూడా ఎంటీ ప్రామిసెస్, ఎంటీ డైలాగ్స్, ఏం చెప్పండి వాటిలో ఏంటి, ఏది వైబుల్ ఏంటి, ఏది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమవుతుంది, ఏది ప్రాక్టికాలిటీ ఉంది, ఏమి లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటీ, ఎంటీ స్లోగన్స్, ఎంటీ ప్రామిసెస్. అందువల్ల వీటిని ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రాజధాని రైతులకి, నిజమైన రైతులకి జగన్మోహన్ రెడ్డి గారే సహాయం చేస్తారు. మేమందరం ఉన్నాము రాజధాని ప్రాంతంలో, మేమందరం పనిచేస్తున్నాము. నిజమైన రైతులకి ఖచ్చితంగా సహాయం చేసేట్టుగా సహాయం చేస్తూ ఉంది, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇంకా వాళ్ళకి మెరుగైన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ విధంగా సహాయం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే.